తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మూడో విడత లాక్డౌన్ సడలింపులో భాగంగా కంటోన్మెంట్ జోన్ ఏరియా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకోవచ్చునని డిఎస్పి అరిటాకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపును ప్రజలు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తే పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాత్రి సమయాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదే విధంగా అనవసరంగా బయటికి తిరగవద్దని కోరుకుంటున్నాం. కానీ కంటైన్మెంట్ ఏరియాలో మటుకు పాత పరిస్థితులే యథావిధిగా కొనసాగుతాయి. ఏ విధమైన జనసంచారం ఉండదు, లీవ్ చేయడానికి వీలు లేదు, ఏ విధమైన షాపులు కూడా ఓపెన్ చేయడానికి లేదు. రిమైనింగ్ విల్వేస్ మటుకు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ 11 AM నుంచి బ్రాంది షాపులు కూడా ఓపెన్ చేస్తున్నారు. వారికి కూడా నేను కోరుకునేది చెప్పేది ఏంటంటే, వారు మీ క్యూ పాటించి 5 ఎక్కువ కాకుండా షాప్ దగ్గర నిలబడి ఆల్రెడీ మార్కింగ్ చూపించాం. ఆ మార్కింగ్లో నిలబడి మీటర్ మీటర్ డిస్టెన్స్లో మార్కింగ్ ఇచ్చాం. ఒకరికి తర్వాత ఒకరు కొనుక్కోవలసిందిగా కూర్చున్నాం. అక్కడ కూడా ఏ విధం కావాల్సిన బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. ఏ విధమైన అన్నెసరీ థింగ్స్ జరగకుండా ఏదైనా కానీ ఏ షాప్ అయినా 7 PM క్లోజ్ చేయవలసింది. తర్వాత ఉంటే 144 సెక్షన్ ప్రమాణంలో ఉంది కాబట్టి వైలేట్ చేశారని కేసులు మనం 188 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రజలు కోరిగేది ఏంటంటే, అవకాశం దొరికింది కదా అని వీధులుగా మడి తిరగకుండా సమన్వయంతో, ఎందుకంటే అవసరం ఉంటేనే రండి, అవసరం లేకపోతే వద్దు. నిత్యావసర వస్తువులు కూడా ఒకసారి ఒక వారం సరిపడా కొనుక్కు తిరిగి వెళ్ళండి. ఎందుకంటే ఇంట్లో మీ భార్యాభర్తలతో కలిసి ఉండే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఈ విధంగా. ఎందుకంటే మన మరొక విషయం కూడా ఏంటంటే, డిస్ట్రిక్ట్ దాటి వెళ్ళటానికి లేదు. మన 7 AM టు 7 PM డిస్ట్రిక్ట్లోనే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు. అంటే ఎక్సెప్ట్ కంటైన్మెంట్ ఏరియా, కొన్ని చోట్ల రెడ్ జోన్ ఏరియా తిరగకుండా మిగిలిన ప్లేస్లో తిరగవచ్చు.